లగడపాటి తన సర్వేలు తన హాబీ అని చెప్పాడు. మొత్తం మీద ఆ హాబీని మార్చుకుంటాడని భావించవచ్చు. ఇంకా మీ హాబీ సమాజానికి హానే, మీ హాబీ సమాజానికి హానే. నిన్న నాతో పాటు చర్చలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకు స్వామి దిగులుగా ఉన్నామని బయటకు వచ్చాక అడిగితే సార్ 9 లక్షలు కట్టాను అన్నాడు రాజకీయ నాయకుడు. ఫోన్ చేసి చెప్పేవాళ్ళు చర్చలకు వచ్చాయని. కాబట్టి మీది హాబీ కాదు సార్, మీది బిజినెస్. మీ బిజినెస్ కోసం రాష్ట్రాల ప్రజల భవిష్యత్తుతో యువతతో మీరు చెలగాటం ఆడకండి. మీ సర్వే సంస్థ ఉంటే మీరు ప్రొఫెషనల్గా ఆర్డర్ ప్రకారం ప్రకటించండి, అందరితో సరిపెట్టండి తప్ప సవాళ్లు విసిరి సంవాదాలు పెట్టి. నా ఉద్దేశంలో ఆయన మొన్న డబుల్ గేమ్, డబుల్ ఏజెంట్ లాగా ఆయన చేసిన పని ఇరువైపులా ఉపయోగపడే ఒక పని చేశారు ఆయన. కాబట్టి ఈ పాటికి ఆయన ముందుకొచ్చి కొంత పశ్చాత్తాపం ప్రకటించి ఉండాల్సింది. అంతకుముందేమో విజృంభించి ఇప్పుడేమో మొహం చాటేయడం అనేది ఏం గౌరవప్రదంగా లేదు. నాకేమో ఆయన మీద వ్యక్తిగతమైన ప్రత్యేక ఆసక్తి లేదు, కానీ ఆయన నిర్వహించిన పాత్ర మటుకు చాలా చాలా అభ్యంతరకరము, అవాంఛనీయము. మళ్ళీ అలా చేయరని నేను ఆశిస్తున్నాను. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.